అలాగే ఇంకో సందేశం, చెప్పండమ్మా. ఈ సమాజంలో ఆడపిల్లలు ఏ మానసిక ఒత్తిడి లేకుండా ఆనందంగా జీవించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ మన గురించి మనం యోగ్యులుగా డెవలప్ కావాలి, ప్రయోజకులుగా ఉండాలి. దానికోసం జీవితంలో మనకు పైకి రావడానికి విద్య గాని వృత్తి విద్యలు గాని అన్ని మనం నేర్చుకొని ఉండాలి. సమాజంలో మనం పైకి రావాలని అంటే మనం వర్దీ పీపుల్గా తయారు కావాలి, అంటే ప్రయోజకులుగా తయారు కావాలి. దానికి మనం చక్కటి చదువు చదువుకోవడం కానీ లేకపోతే ఏదైనా స్కిల్స్ ఎక్వైర్ చేయాలి, అంటే వృత్తి విద్యలు నేర్చుకోవాలి. ఇలాంటివి చేస్తూ ఉండేటట్లయితే సంపాదన బాగుంటుంది, సుఖించాలి. గురుగారు కాలర్ని హలో. నమస్కారం. నమస్కారం సార్, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? లేదండి. హలో, స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడండి సార్. ఇప్పుడు మాట్లాడండి సార్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి April 5, 1989. మళ్ళీ ఒకసారి చెప్పండి. 5th, April 5th మేడం. April 5th 1989. ఓకే ఓకే, అలాగే టైమ్ ఆఫ్ బర్త్ టైమ్ ఏ సమయానికి పుట్టారు? 12:15 మేడం. పొద్దున సార్? 12:10 మేడం. పగల మధ్యాహ్నం? మధ్యాహ్నం. అలాగే లైన్ లో ఉండండి. లైన్ లో ఉండండి. ఓకే మేడం. మీది ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం. నేను రాశి, తెలుసా మీకు విషయం? తెలియదండి. ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం. నేను రాశి మిథున లగ్నము. మీకు మీ జాతకంలో 2 ప్రధానమైన దోషాలు ఉన్నాయండి. మీకు గురువు దత్తము అవుతున్నారు. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ఏదైనా పర్సనల్ అయితే మా వాళ్ళకి జాబ్ ఉండే సార్. అడ్వాన్స్ ఇచ్చి మరి రిటర్న్ తీసుకుంటున్నారు పైసలు. మీ జాతకంలో బుధుడు దక్షిణం అవుతున్నాడు. సూర్యుడు 21 డిగ్రీల్లో ఉన్నాడు, బుధుడు 22 డిగ్రీల్లో ఉన్నాడు. అందువల్ల మీకు నేర్చుకునేవి చదువుకుని అలాగే వ్యాపారం కలిసి రాదు. బుధుడు దక్షిణం కావాలి. పరీక్షలకు వెళితే నేర్చుకునేవి చదువుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే నేర్చుకుని చదువుకుని సమయానికి గుర్తుకు రాదు మీకు. అదేవిధంగా మీరు జీవితాన్ని కొన్ని బ్లండర్స్ కమిట్ చేయడానికి అవకాశం ఉంది, అంటే భయంకరమైన పొరపాటు చేయడానికి అవకాశం ఉంది. మూడవది, మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. అందుకోసం మీరు సూర్యభగవాన్ని ప్రార్థించాలి. అత్యంత సూర్యాష్టకం పఠిస్తూ సూర్యభగవాన్ని ప్రార్థించాలి. రెండవ సమస్య ఏంటంటే శుక్రుడు కూడా మీనరాశిలో 21 డిగ్రీల్లో ఉండి దగ్ధం అవుతున్నాడు. సూర్యుడికి అతి దగ్గరగా మీరు శుక్ర మూఢమి దినాల్లో పుట్టారు. శుక్రుడు అంటే ధనము, సంపద, సంపాదన. ఈ శుక్రుడు దగ్ధం కావడం వల్ల చాలా చాలా బలహీనుడు అయిపోయాడు. శుక్రుడు అంటే సంపాదన అని చెప్పాను కదా, అదొక కారణం మీకు
ఆర్థికంగా కలిసి రాకపోవడానికి కారణం. అందుకోసమే మీరు సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ నిత్యం ప్రార్థన చేస్తూ ఉండేటట్టయితే తర్వాత ఇంకా దోషాలు ఏమున్నాయో నేను చూసి చెప్తాను మీకు ఇప్పుడు వెంటనే. ఇంకొక సమస్య ఏంటంటే, సూర్యుడు అదే శుక్రుడు చంద్రుడు మీనరాశిలో ఉన్నారు. శుక్రుడు అంటే సంపాదన ధనము అని చెప్పాను కదా. చంద్రుడు అంటే ఆర్థిక నష్టాలు. శుక్రుడు చంద్రుడు ఒకే రాశిలో ఉన్నారు, అందుకోసం మీకు ఆర్థిక నష్టాలు ఉంటాయి. ఆ కారణంగా మీరు చంద్రదేవుడిని శుక్రదేవుడిని నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి. మీకు రియల్ ఎస్టేట్ బిజినెస్ కలిసి రావాలి. కుజుడు అంటే భూమి, కుజుడు గురువుతో ఉన్నాడు, తర్వాత శుక్రుడు కూడా గురువుతో ఉన్నాడు. మీరు ఈ పూజలు చేస్తూ ఉండేటట్లయితే శని కూడా గురువుతో ఉన్నాడు. శని అదృష్టవశాత్తు ధనుసు రాశిలో ఉన్నాడు, అది గురువు యొక్క స్వస్థానం. ఆ కారణంగా మీకు జాతకం అంతా బాగానే ఉన్నది. కాకపోతే దెబ్బతీస్తుంది ఎవరంటే, రాహు కేతువులు గురువుతోటి కలవనివ్వకుండా గోడ కట్టేశారు. అందుకోసం మీరు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కాబట్టి. ఆ తర్వాత శివుడిని పార్వతీదేవిని, విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని, అదైపోయిన తర్వాత చంద్రదేవుడిని శుక్రదేవుడిని శనిదేవుడిని రాహుని కేతువుని మళ్ళీ శివుడిని పార్వతీదేవిని దుర్గాదేవిని వినాయకుడిని నిత్యం ప్రార్థన చేస్తూ ఉండేటట్లయితే మీ సమస్యలన్నీ సమూలంగా తొలగిపోతాయి. సూర్య భగవాన్ కూడా ప్రార్థించాలి. ధన్యవాదాలు.